గంగరంగ పోయి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. మిత్రులారా, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ తన మనుగడ సాధించడానికి మరి 3 రోజుల సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అది ఈరోజు, రేపు, ఎల్లుండి 18 నుంచి మరి 20వ తారీఖు వరకు 3 రోజుల సమ్మెను దేశవ్యాప్తంగా అధికారులు, ఎగ్జిక్యూటివ్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్, ఆల్ ఎంప్లాయీస్, అన్ని యూనియన్స్ కలిపి ఈ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సమ్మెను జయప్రదంగా మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే, భారత బిఎస్ఎన్ఎల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ యొక్క యజమాని భారత ప్రభుత్వం అయినప్పటికీ మరి ప్రైవేటు సంస్థలతో కుంగుకై ప్రైవేట్ జియో కానీ ఎయిర్టెల్ కానీ మిగతా ప్రైవేటు సంస్థల వాళ్ళతో కుమ్మక్కై మరి ప్రజలకు నిజమైన సేవలు అందిస్తున్నటువంటి మొదటి నుంచి స్వాతంత్రానికి ముందు నుంచి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్గా ఉండి మరి సేవలు అందిస్తున్నటువంటి మా యొక్క బిఎస్ఎన్ఎల్ మీద కనికరం చూపకుండా అట్లీస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ మాకు 4G స్పెక్ట్రమ్ కేటాయించకుండా, మనందరికి తెలుసు ఇండియాలో మొట్టమొదటిగా సెల్యులార్ సర్వీస్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే బిఎస్ఎన్ఎల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 4G స్పెక్ట్రమ్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రైవేటు వాళ్ళు మరి వాళ్లకు డబ్బుల కాశపడుతున్నదా ప్రభుత్వం తెలియదు, కానీ మరి బిఎస్ఎన్ఎల్కు ఈ రకంగా అన్యాయం చేయడం వలన మరి మేము మార్కెట్లో ముందటికి వెళ్ళలేకపోతున్నాం. మా దగ్గర సుశిక్షితులైనటువంటి ఇంజనీర్స్ ఉన్నారు, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. సో ప్రైవేట్ వాళ్ళకు కూడా మేమే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు మరి బిఎస్ఎన్ఎల్ సరి అయిన దృక్పథంతో ఉపయోగించుకోకుండా ఏదైనా అంటే లాస్లో వస్తుందని చెప్పేసి మాకు 1/1/2017 నుంచి వేతన సవరణ చేయాల్సి ఉంటుంది. జనవరి 1/2017 నుంచి వేతన సవరణ, 3వ వేతన సవరణ జరగాలి. మరి వేతన సవరణ ఇప్పటి వరకు కూడా చేయలేదు. అది మాకు 4G స్పెక్ట్రమ్తో పాటు వేతన సవరణ కూడా ప్రధాన డిమాండు. అలాగే బిఎస్ఎన్ఎల్ రిటైర్న వారికి కూడా 1/1/2000 నుంచి పెన్షన్ పే రివిజన్ చేయాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఏదైతే డిఓటి నుంచి బిఎస్ఎన్ఎల్గా కన్వర్ట్ అయిందో అప్పుడు మాకు చాలా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. సో భారత ప్రభుత్వము, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయమని మాత్రమే మేము అడుగుతున్నాము. ఏదైతే అష్యూరెన్సెస్ ఇచ్చిందో ఆ అష్యూరెన్స్ని కంపల్సరీగా మరి మాకు ఇంప్లిమెంట్ చేస్తే బిఎస్ఎన్ఎల్ పరిపుష్టంగా ఉంటుంది. మేము మెరుగైన సేవలు ప్రజలకు అందించడానికి మేము సదా సిద్ధంగా ఉన్నాము. అలాగే ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్స్ చాలా వరకు వాళ్ళు సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఆ యొక్క బిఎస్ఎన్ఎల్ టవర్ సర్కిల్లో
టవర్స్ లోపల వాళ్లకు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహితం అవుతుంది. మరి బిఎస్ఎన్ఎల్ డబ్బులు పెట్టినటువంటి టవర్స్ లోపల వాళ్లకు షేరింగ్ ఇస్తూ ఆ మెయింటెనెన్స్ కూడా ప్రైవేట్ వాళ్లకు ఇవ్వాలనే ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది. కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిపై మేము ఖండిస్తూ మాకు పేర్ డివిజన్ జరగాలి, ప్రజలకు అందుబాటులో ఉండే బిఎస్ఎన్ఎల్కు అన్ని 4G స్పెక్ట్రంతో సహా ఏదైతే మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో అదంతా కేటాయించాలి, ఉద్యోగులకు వాళ్లకు అర్హమైనటువంటి పేర్ డివిజన్ చెయ్యాలి. ఇలాంటి న్యాయమైన డిమాండ్స్తో మేము ఈరోజు మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది ప్రభుత్వానికి, కానీ ప్రతిసారి వాళ్ళు కేర్లెస్నెస్ చేయడం వలన వాళ్ళు మమ్మల్ని, మా యూనియన్ యొక్క లీడర్స్ అందరూ అన్ని ఇండియాలో, ఆల్ ఇండియా యూనియన్స్ ఇండియాలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్స్ అన్నీ ఇప్పుడు ఒక్కతాటిపై వచ్చి మరి మా యొక్క డిమాండ్లు ముందు పెట్టినప్పటికీ వాళ్ళు, ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రైవేటు వాళ్లకు కొమ్ము కాస్తూ మరి మేము గతంలో చేసిన సేవలన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఒక వ్యాపార దృక్పథంతో గుజరాత్లో తన వ్యాపార సిద్ధాంతం ప్రకారం నడిపినటువంటి ప్రభుత్వంలాగా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కూడా ఒక వ్యాపార అవసరాలలాగా వాళ్ళు భావించి ఉద్యోగులకు, మేము నిజం చెప్పాలంటే బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు అందరూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ అండ్ కమ్యూనికేషన్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం అపాయింట్ చేయబడ్డాము. మాకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఉన్నవి, అయినప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా మాకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా మేము ప్రభుత్వం కళ్ళు తెరిపించడానికి మేము ఈ 3 రోజుల సమ్మెను చేస్తున్నాము. దీనికి అందరూ కూడా, ప్రతి ఒక్క ఉద్యోగి, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి తమ వంతు కృషిగా అందరూ సహకరిస్తున్నారు, అందరూ మనస్ఫూర్తిగా సమ్మెలో పాల్గొంటున్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. We demand.